ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. చలికాలం వానకాలం, ఇప్పుడు వానకాలం వెళ్ళిపోయి చలికాలం వచ్చిందంటే చాలు, పిల్లల్లో ఎక్కువగా న్యూమోనియా వ్యాధి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు నియర్ బీబీసీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు మనతో ఉన్నారు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళకి కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, న్యూమోనియా వచ్చింది పిల్లలకి, అందుకని బాగోట్లేదు అని తరచూ వింటూ ఉంటాం. అసలు న్యూమోనియా అంటే ఏంటండి? ఈరోజు దీపావళి, టీవీ వన్ శ్రోతలకు, నియో బీబీసీ డైరెక్టర్లకు, నియో బీబీసీ స్టాఫ్కు, నా బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, విదేశాల్లో ఉన్న పిల్లలకు దీపావళి శుభాకాంక్ష. న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ని న్యూమోనియా అంటాం. నిన్నటి రోజు అంటే దట్ ఈస్ ఆన్ 12th నవంబర్ వరల్డ్ న్యూమోనియా డే అని దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే వరల్డ్ న్యూమోనియా డే లేక ప్రపంచ న్యూమోనియా దినము అని. న్యూమోనియాతో మనకు 1.3 మిలియన్ చిల్డ్రన్ ప్రపంచంలో చనిపోతున్నారు. దానిలో భారతదేశము 4వ వంతు, అంటే కనీసం 30 మిలియన్ చిల్డ్రన్ ఆర్ డైయింగ్ ఇన్ ఇండియా విత్ న్యూమోనియా. అంటే ప్రతి 2 నిమిషాలకు ఎవరో ఒక చైల్డ్ 5 సంవత్సరాలు చేరకముందు, అంటే పుట్టినాక 5 సంవత్సరాలు చేరకముందే న్యూమోనియాతో చనిపోతున్నారు. న్యూమోనియా ఒకప్పుడు రెండవ కారణం ఉండే, డయేరియా డిసెంటరీ మొదటి కారణం ఉండే, పిల్లలు చనిపోయేదానికి కారణం. ఇప్పుడు న్యూమోనియా, న్యూమోనియాకు ముఖ్యంగా మనం దానిని అవగాహన లేకనా, లేక వసతులు లేకనా, లేక కారణాలు ఏంటి అని మన ప్రభుత్వము చాలా ఎంక్వైరీ చేస్తుంది. దాని న్యూమోనియాతో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంతవరకు తక్కువ చేయాలని ప్రయత్నిస్తుంది. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్, ఏం లేదు సార్, మా అబ్బాయికి 8 నెలలు అండి. చెప్పండి చెప్పండి. అదే సార్, అయితే 8 నెలలు తను గత అంటే మంత్కి ఒకసారి అన్నా కానీ ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ఏదో విధంగా కొంచెం బాధపడుతూ ఉంటాడు. దానికి అదేంటి, ఏమన్నా ట్రీట్ సంబంధించి పూర్తిగా దగ్గరానికి రాకుండా ఉండడానికి కొంచెం ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే ఏమన్నా వ్యాక్సినేషన్స్ అటువంటివి ఉన్నాయా తెలుసుకుందామని డాక్టర్ గారు ఫోన్ చేశానండి. న్యూమోనియాకు రాకుండా ఉండేందుకు మొదటి 6 నెలలు తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. ఆ తర్వాత వ్యాక్సినేషన్స్, రెండవది 6 వారాలలోనే మనకు పర్టసస్, హిబ్బు వ్యాక్సిన్ ఇస్తాము. అట్లాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్, అంటే కొత్తగా వచ్చింది అని కాదు, ఇది పాతదే. మనకు అందుబాటులో ఇప్పుడు ప్రివినార్ అనే పేరుతో అందుబాటులో ఉంది. అది చాలా, న్యూమోకాకల్ న్యూమోనియా చాలామందిని చనిపోతున్నారు దాంతో. అలాగే అది ఆ వ్యాక్సిన్. తర్వాత మనకు 9వ నెలలో మీజిల్స్ వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, అంటే ఈ వ్యాక్సిన్స్ తోటి దాదాపు తల్లిపాలు, వ్యాక్సిన్స్, అలాగే పరిశుభ్రత, పోషకాహారం, ఈ 4వాటితోటి న్యూమోనియా రాకుండా కాపాడుకోవచ్చు. న్యూమోనియా కనుక వచ్చినట్టు ఏమాత్రం అనుమానం ఉన్న తల్లిదండ్రులకు అవగాహనతోటి వెంటనే డాక్టర్ దగ్గర కనుక తీసుకెళ్తే దానిని సింపుల్ టెస్టులతోటి డయాగ్నోజ్ చేసి నిర్ధారణ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే న్యూమోనియాతోటి ప్రమాదానికి గురి కాకుండా. తల్లిపాలు, వ్యాక్సినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, న్యూట్రిషన్ ఇంపార్టెంటే, అలాగా పరిశుభ్రత ఇంపార్టెంటే. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, సువర్ణ గారు. హలో సార్, నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. మా బాబు 3 ఆగస్టు 3న పుట్టింది సార్. ఎంత? ఆగస్టు 3 తారీఖు పుట్టింది నీలపారిలో, మరి ఇక్కడ హైదరాబాద్. అయితే బాబుకి హ్యాండ్స్ మంచిగా పుట్టలేదు అనమాట, క్రాస్ గా పుట్టిండు. అయితే అన్ని స్కాన్ చేస్తే బాగానే అని చెప్పారు. హార్ట్ ఉస్మానియాకి వెళ్ళి హార్ట్ స్కాన్ చేయమని చెప్పారు. అయితే హార్ట్ కి హోల్ వచ్చిందని చెప్పారు సార్.
అంటే ఇప్పుడు న్యూమోనియా తోటి వచ్చినప్పుడు ఆయాసం ఉన్నప్పుడు పాలు కనిపిస్తే ఆయాసంతో కడుపులో ఉన్న పాలు వాంతి వచ్చేసి బయటకు తీయలేని పరిస్థితి ఉన్న పిల్లలు ఊపిరితిత్తుల పోతే ఇంకా ప్రమాదానికి ఎక్కువే గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు హార్ట్లో హోల్ ఉందని చెప్పారు కాబట్టి న్యూమోనియా అనేదానికి పిల్లలకు అందరికీ వస్తుంది కానీ తొందరగా న్యూమోనియా రావటము తీవ్రతను చూపించటం కొంతమంది పిల్లలు అంటే ముఖ్యంగా బరువు తక్కువతో పుట్టిన పిల్లలకు పుట్టినప్పుడే మన గుండెలో ఏమైనా రంధ్రాలు ఉండి కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటాము లేక ఊపిరితిత్తులు సరిగా వాళ్లకు మ్యాచ్యూర్ కాక ఉండటము అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ అంటే వాళ్లకు సరైన పోషకాహారం లేకుండా సరైన వ్యాక్సినేషన్ తీసుకోకుండా తల్లిపాలు తాగకుండా లేక స్టీరాయిడ్స్ అని ఒక ఇంజెక్షన్స్ ఉంటాయి స్టీరాయిడ్స్ ఇచ్చిన పిల్లలకు కానీ డయాబెటీస్ ఉన్న పిల్లలకు కానీ తక్కువ బరువు ఉన్న పిల్లలకు కానీ వీళ్ళందరికీ స్పెషల్ కేటగిరీ తొందరలో న్యూమోనియా వస్తుంది తొందరలోనే ఎక్కువ తీవ్రతను చూపిస్తుంది కాబట్టి వీళ్ళందరి విషయంలో అంటే ప్రతి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళలో స్పెషల్ కేర్ అంటే వాతావరణం రూమ్ మరి చల్లగా ఉండకపోవటము అలాగే పరిశుభ్రతగా ఉండటము తల్లిపాలు టీకాలు వీటితోటి మనకు అవసరం వచ్చినప్పుడు ఈ గుండెలో ఉన్న రంధ్రము ఆపరేషన్ తోటి పోతుందా లేకపోతే వయసు పెరుగుతూ పోతుందా? కొన్ని రంధ్రాలు వయసుతోటి పెరుగుతూ తగ్గిపోతాయి, కొన్ని తప్పనిసరిగా ఆపరేషన్ కావాల్సి వస్తుంది. ఏంటిది అనేది 2D ECO ద్వారా కార్డియాలజిస్ట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉంటారు, వాళ్ళని కనుక సంప్రదిస్తే మీకు కరెక్ట్గా జవాబు చెప్తారు. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి. మల్లికార్జున్ గారు, హలో. హలో సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, చెప్పండి. తరచూ 3 నెలల నుంచి దగ్గు వస్తున్నా సార్, ప్రతి రోజు. దానికి ఏం ట్రీట్మెంట్ వాడాలనో అది ఏమో తెలియదు, ఇంకా డాక్టర్ దగ్గరికి పోలే. తరచూ 3 నెలలకు దగ్గు రావటము, మిగతా పిల్లలకు బాగానే ఉండటము లేక మీకు కూడా ఏం కాకపోవటం అనేది అది ఎలర్జీకి సంబంధించింది. అంటే ఒకరికి కనుక మనకు ఇన్ఫెక్షన్ ఉండే, బ్యాక్టీరియల్ కావచ్చు వైరల్ కావచ్చు ఏదైనా ఉన్నా, ఒకరి నుంచి ఒకరికి కాఫ్ దగ్గు ద్వారా తుమ్ము ద్వారా వాటికి సీక్రెషన్స్ ద్వారా వేరే వాళ్ళకు వస్తుంది, దానికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కానీ ఎవరికి ఏం లేదు, ఒక చైల్డ్కే తరచుగా దగ్గు వస్తుంది అంటే ఎలర్జీకి ఆహారం కావచ్చు, ఎలర్జీ డస్ట్ కావచ్చు, ఎలర్జీ వాతావరణం కావచ్చు, మీకు ఏమి ఎలర్జీ ఉంటుంది అనేది దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆ మిగతా పిల్లలకు వస్తున్నప్పుడు అది ఇన్ఫెక్షన్, కానీ ఒకరికే తరచుగా రావటం అనేది ఎలర్జీ. ఆ స్మోక్ కావచ్చు, ఇంట్లో ఎవరైనా సిగరెట్ తాగవచ్చు. కాబట్టి ఏ వాతావరణంలో ఉన్నాడు బాబు, ఆ వాతావరణంలో ఎందుకు దగ్గు తరచుగా వస్తుంది, దానికి మనకు పరీక్షలు చేస్తే నిర్ధారించవచ్చు. డాక్టర్, ఈ న్యూమోనియా అనేది అసలు ఎలా సోకుతుంది అంటారు? ఒకరి నుంచి ఒకరికి న్యూమోనియా సోకేదానికి ముఖ్యంగా డ్రాప్లెట్ అంటే ఆయన తగ్గినప్పుడు మనలో ఉన్న వైరస్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, ఏమైనా ఎయిర్లోకి వచ్చి 6 ఫీట్ దూరంలో అంటే 1 మీటర్ కానీ 6 అడుగుల దూరంలో ఉన్న ఎవరికైనా ఆ ఆర్గనిజమ్స్ ఇన్హేల్ చేస్తారు. అయితే అవతల చైల్డ్కు ఒకవేళ ఈ ఆర్గనిజమ్స్తో వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టు న్యూమోకాకలు, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా, పర్టసస్, మీజిల్స్, డిప్తీరియా, చికెన్ పాక్స్ ఇవన్నీ కనుక వ్యాక్సినేషన్ తీసుకొని ఉంటే తనకు ఆ రెసిస్టెన్స్ ఉన్నది కాబట్టి తనకేం కాదు. లేదా అతనికి కనుక వ్యాక్సినేషన్ లేకుండా ఉండి, పరిశుభ్రంగా లేకుండా ఉండి, ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఈ ఆర్గనిజమ్స్ తనలో ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్ ఏంటంటే డ్రాప్లెట్ అంటాము, దెన్ పర్సన్ టు పర్సన్ కాబట్టి హ్యాండ్ వాషు, అట్లాగే సీక్రిషన్స్ ముక్కు నుంచి నోరు నుంచి తుమ్మినప్పుడు ఆ సీక్రిషన్స్ మనం కంటామినేట్ అయితే వస్తాయి. కానీ మెయిన్ ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం.
ఓకే అండి మరి కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి సురేష్ గారు హలో నమస్తే సార్ నమస్కారం అండి డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి సార్ నేను నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మా బాబు వయసు వచ్చి మా బాబు వయసు 13 సంవత్సరాలు ఉన్నాడు 13 సంవత్సరాలు హలో 13 సంవత్సరాలు సారీ 3 సంవత్సరాలు బాబు 13 సంవత్సరాలు వెయిట్ ఆ 13 కేజీ బెల్లం కదా బాగా ఆడుకుంటున్నాడు అన్నం బాగానే ఉంది సార్ అన్ని బాగానే ఉంది సార్ దాని ప్రాబ్లమ్స్ ఏమన్నా సార్ 3 సంవత్సరాల బాబు ఆడుకుంటున్నాడు 18 సంవత్సరాలు 3 సంవత్సరాలండి 3 సంవత్సరాలు 18 కేజీలు బరువు ఉన్నాడు సార్ ఆహా 3 సంవత్సరాలు 18 కేజీలు బరువు ఉన్నాడంటండి ఆ అది చూడండి మనకు 18 కేజీల బరువు అంటే ఏజ్ ఇంటూ 2+8 3 6 8 14 కేజీ వరకు నార్మల్ ఉంటారు కానీ మీరు పెట్టే ఆహారము అది దానికి అతిగ బరువు ఉన్నాడు నో డౌట్ దాని కారణము మనకు సాధారణంగా ఉండేది థైరాయిడ్ ఆ థైరాక్సిన్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు బరువు ఎక్కువ ఉంటారు లేక జంక్ ఫుడ్ తిన్నప్పుడు బరువు ఎక్కువ ఉంటారు ఇది దేనికి సంబంధించింది అంటే ఎండోక్రైన్ సంబంధించిందా లేక న్యూట్రిషన్ సంబంధించిందా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ పీడియాట్రిషన్ దగ్గర తీసుకెళ్తే ఈ బరువు ఆహారం తోటా లేక లోపల ఉన్న ఏమైనా గ్రోత్ హార్మోన్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు అసలు ఎందుకు అనేది తెలిసిపోతుంది పుట్టినప్పుడు ఏడ్చి నార్మల్గా ఉండి నార్మల్ గ్రోత్ ఉండి బరువు కనుక ఎక్కువ ఉంటే ముఖ్యంగా థైరాయిడ్ చాలా కారణం ఉంటుంది అలాగే ఆహారం కూడా చాలా కారణం ఉంటుంది అంటే ఇప్పుడు అంత ఓవర్ వెయిట్ ఉండటానికి కారణం ఏంటంటే తిండి ఎక్కువగా పెడుతున్నారు అదే రెండు కారణాలు ఒకటేమో తీసుకునే ఆహారం వాళ్ళు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ పెట్టి క్యాలరీస్ ఎక్కువ పెట్టి కావచ్చు లేదా శరీరంలో థైరాక్సిన్ అనేది ఒక హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాకపోవటం వల్ల కూడా ఓవర్ వెయిట్ కావచ్చు దానికి గ్రోత్ హార్మోన్ కూడా ఉంటుంది అంటే మనకు ఎండోక్రైన్సా లేక డైటా అనే దానికి చిన్న టెస్టుల ద్వారా తెలిసిపోతుంటుంది ఇప్పుడు మనకు ఏజ్ ఇంటూ 2+8 అని వేసుకుంటే అది +-2 పెట్టుకోవచ్చు ఈవెన్ 12 అది వస్తే అసలు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇది న్యూమోనియా అని నేను డయాగ్నైజ్ చేయడానికి లేదా గుర్తించడానికి ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయా చాలా మంచి ప్రశ్న అడిగారండి ఓకే దాని గురించి ఏమైనా తెలియజేస్తారా సో దట్ వీ కెన్ టేక్ న్యూమోనియా అనేది పుట్టిన రోజు నుంచి 100 సంవత్సరాల వయసులో ఎవరికైనా రావచ్చు అంటే పుట్టడంతో న్యూమోనియాతో కంజెంటల్ న్యూమోనియా అంటాం ఏ వయసు వారితోటికైనా రావచ్చు అంటే తల్లికి జబ్బుండి తల్లికి వ్యాధి ఉండి లేక ఆ డెలివరీ అయ్యేటప్పుడు ఆస్పిరేషన్ అయ్యి ఫ్లూయిడు లేక పిల్లలకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండటం అంటే డెలివరీ టైంలో కూడా మనకు ఇన్ఫెక్షన్ వచ్చి న్యూమోనియా రావచ్చు ఈవెన్ ఓల్డ్ ఏజ్లో ఇప్పుడే చెప్పినట్టు 5 సంవత్సరాల కంటే తక్కువ అంటే 5 సంవత్సరాలు రీచ్ కాకముందు పిల్లల న్యూమోనియా చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఓల్డ్ ఏజ్లో కూడా అంటే ఆఫ్టర్ 60 ఆఫ్టర్ 70 ఎక్కువ మంది మీరు చూడండి న్యూమోనియాతోటే చనిపోతారు అంటే న్యూమోనియాకు ఒక వయసు అంటూ లేదు ఒక సీజన్ అంటూ లేదు ఒక పర్టికులర్ పర్సన్ అంటూ లేదు ఎవరికైనా రావచ్చు బ్యాక్టీరియలు వైరలు ఫంగలు ఆస్పిరేషన్ కెమికలు ఇవన్నీ కూడా న్యూమోనియానే కానీ ఎక్కువ శాతం పిల్లలలో వైరల్ ఉంటుంది వైరల్స్కు సరైన మనకు యాంటీవైరల్స్ లేవు కాబట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటి మనం తీసుకోవచ్చు దానిని వ్యాధిని గుర్తించి పిల్లలైనా పెద్దోళ్ళైనా వ్యాధిని గుర్తించి తొందరగా దాన్ని వ్యాధి ఎట్లా వస్తుంది మొట్టమొదటి ఫ్లూ తోటి స్టార్ట్ అవుతుంది అంటే జబ్బు వచ్చినట్టు జబ్బు వచ్చి కొంచెం కాఫ్ కోల్డ్ ఫీవర్ బాడీ ఎక్స్ ఆ తర్వాత మరుసటి రోజు 2వ రోజు ఛాతీకి చేరినప్పుడు ఛాతీలో అంటే ఆయాసం కావటము ఛాతీ ఎగరేయటము డొక్కలు ఎగరేస్తూనే ఉంటాము ఎలర్నెస్ ఎఫ్లేరింగ్ అంటాము ముక్కులు ఎగరేయటము దగ్గు ఛాతీ నొప్పి ఫీవరు అధికమైన ఫీవరు కొందరికి చెస్ట్ పెయిన్
ఈ లక్షణాలు చెప్పగలిగే పిల్లలు అయితే చెప్పగలుగుతారు లేదంటే గ్రంటింగ్ అని వాళ్ళు మూలుగుతుంటామే చిన్న పిల్లలకు అది గ్రంటింగ్ అంటాం ఇది డేంజరస్ సైన్స్ ఫర్ న్యూమోనియా న్యూమోనియాని గుర్తుపట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఒక సింపుల్ ఎక్స్రే తోటి మనకు న్యూమోనియా అంట కొన్ని న్యూమోనియాలు ఉంటాయి కడుపుల నొప్పి వస్తుంది అంటే లోవర్ లోబ్ న్యూమోనియా అంటే కడుపుల నొప్పి వస్తుంది అప్పర్ లోబ్ న్యూమోనియా అంటే మెడ నొప్పి వస్తుంది అవి సర్టన్ పాయింట్స్ కానీ న్యూమోనియా సాధారణంగా తల్లిదండ్రులు గుర్తుపట్టుకునేది ఛాతీ ఎగరేయటము ఏడవటము జ్వరం రావటము దగ్గు కాఫ్ కాఫింగ్ వచ్చిన స్ఫూటము కొందరికి వస్తుంది ముఖ్యంగా ముక్కులు ఎగరేయటము డొక్కలు ఎగరేయటము ఇవన్నీ కూడా న్యూమోనియా లక్షణాలు ఓకే మరో కాలర్ ఉన్నారండి హలో మీ పేరండి ఒకసారి నిదానంగా చెప్పండి కాఫ్ బాగా వస్తుంది తర్వాత ఏంటి నిదానంగా చెప్పండి ఉపేంద్ర గారు ఫోన్ కొంచెం దూరంగా పెట్టుకుని మాట్లాడండి ఏమంటారు ఏం పెట్టవచ్చు అంటారు చూడండి నెబులైజర్ అనేది చాలా సేఫ్ నెబులైజర్ గురించి అపోహ ఏంటంటే ఒకసారి మా పిల్లగానికి నెబులైజర్ పెడితే అలవాటైపోతుంది నెబులైజర్ పెట్టడం ద్వారా వాళ్లకు ఇక నెబులైజర్ లేని బతకలేడు అనే అపోహ ఉంది చాలా అది తప్పండి ఆయాసం వచ్చినప్పుడు మనకు ఆయాసం కొరకు రిలీఫ్ చేసేందుకు ఇదివరకు మనం టాబ్లెట్స్ వాడుతుంటుంది సిరప్స్ వాడుతుంటుంది ఇంజెక్షన్స్ వాడుతుంటుంది ఇవన్నీ కూడా టాబ్లెట్స్ వాడినప్పుడు కడుపులోకి వెళ్ళి కడుపులో జీర్ణమై రక్తంలో పోయి ఊపిరితిత్తులలో పనిచేస్తుండే అలాగే ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మజిల్కి ఇచ్చినప్పుడు అది అబ్జార్బ్ అయ్యి రక్తంలో పోయి ఆ మెడిసిన్ ఊపిరితిత్తులు పోయినప్పుడు పనిచేస్తుండే ఇప్పుడు నెబులైజర్ అంటే నీకు ఆ స్టమక్కు బ్లడ్ ఇది సంబంధం లేకుండా డైరెక్ట్గా ఏరు ఈ ముక్కుల ద్వారా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తులు పోయినప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే వితిన్ ఎ మినిట్స్ వితిన్ సెకండ్స్ తర్వాత మెడిసిన్ డోజు కూడా తక్కువ ఉంటుంది కాంప్లికేషన్స్ అంతకన్నా ఉండవు చాలా సేఫ్ కాబట్టి నెబులైజర్ అనే దానికి మీరు ఆస్తమాటికి పెట్టుకోవచ్చు లేక రికరెంట్ న్యూమోనియా వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు ఆ నెబులైజర్ అని ఒక డాక్టర్ కనుక మీకు ప్రిస్క్రైబ్ చేస్తే యూ కెన్ యూస్ దెర్ ఇస్ నో హార్మ్ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్లీ ఇట్ ఈస్ అ సేఫ్ టు యువర్ చైల్డ్ ఒక డాక్టర్ లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం చూస్తున్నామండి టీవీ వన్